కొన్ని ప్రశ్నలు వేస్తాను. కొన్ని ఓకే వేసుకోరా. ఫస్ట్ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఓకేనా? స్టార్ట్ చేస్తాను. వేసుకో. ఫస్ట్ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న నూతులో రాయేస్తే ఏమవుతుంది? అలా చిన్న పిల్లడు చెప్తాడు రా ప్రశ్న సమాధానం. ఏమి నూతులో రాయేసి ఏమవుద్ది? మునిగిపోద్ది. ఏ ఊరు నుంచి వచ్చినావు? వాడబొమ్మ. వాడబొమ్మ నుంచి ఊరు వచ్చి నూతులో రాయొస్తే మునిగిపోద్ది. ఓరి వెదవా, నూతులో రాయేస్తే మునిగిపోదు నాయన. మరేమవుద్ది? అడుగుకెళ్ళిపోద్ది. ఓర్ని తెలియదు మండ. సరే ఇంకో ప్రశ్న చేసుకో. నూతులో రాయేస్తే ఏమవుద్ది? ఇక్కడ మరీ అంత తెలివితక్కువ కనిపిస్తున్నాను రా. తెలివైన నూతులో రాయేస్తే ఏమవుద్ది? మునిగిపోయి అడుగు వెళ్ళిపోద్ది. అందం కారిపోతుంది రా. ఓరి వెదవా, నూతులో రాయేస్తే మునిగిపోయి అడుగు వెళ్ళిపోదు. మరేమవుద్ది? తడిసిపోద్ది. ప్రమాదమైనతో. సరే మళ్ళీ ప్రశ్న వేసుకో. కోడి. కోడి ఎలా ఉంటుంది? కోడిలాగే ఉంటుంది. కొంగలాగా ఉంటావు రా. కోడి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఏం ఎర్రగా ఉంది తప్ప? కొంత ఎల్లగా ఉంటుంది. ఏం పసుగుంటే తప్ప? రంగు రంగులుగా ఉంటుంది. ఏం పెయింటింగ్ వేసినావు? కోడి ఎలా ఉంటుంది? రెండు రెక్కలు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, తోక ఉంటుంది, రెండు కళ్ళు ఉంటాయి, ఒక బుర్ర ఉంటుంది. కోడి ఎలా ఉంటుంది అంటే గంప కింద మూస్తే ఉంటుంది. గంప కింద మూస్తే ఉంటుందా? నీకు తెలివితేటలు తగలయ్యా. మళ్ళీ ప్రశ్న. మళ్ళీ నువ్వు ఒక 5 నిమిషాలు. కోడి పుంజువు. నాయనా ఏంటి? నువ్వు కోడి పుంజువు. నేనా? ఈ కోళ్ళు మీ ప్రశ్నలు ఎక్కడ నేర్చావు? ఇంటికాడ పెద్ద స్కూల్ ఉన్నాయి కదా. ఉన్నాయా? నేను ఒక 5 నిమిషాలు కోడి పుంజును. కోడి పుంజువు. ఓకే. నువ్వు గో బ్యాక్ వెనక్కి. అమ్మాయి గారు రండి. నువ్వు ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు. నువ్వు కోడి పెట్టవు. సరే. మీ ఇద్దరికి ఒక ప్రశ్న. అలాగే. అమ్మాయి గారు, కోడి పుంజుకు ముందు తోక వస్తుందా? వస్తుందా? కోడి పెట్టక ముందు తోక వస్తుందా? వస్తుందా? ఇది ప్రశ్న. సమాధానం మీ ఎదురు ఇప్పుకోండి. చెప్పుకోండి. ఒళ్ళు చిరిగిపోద్ది యాదవ. చెప్పుకోండి అనాలి. చెదగొట్టెత్తబోట్టెత్తబోట్టెత్తబోట్టెత్తబోట్టి రా. చెప్పండి. కోడి పుంజుకు ముందు తోక వస్తుందా? వస్తుందా? పెట్టక ముందు తోక వస్తుందా అని ప్రశ్న వేశాను. అన్ని ఇలా దిక్కుమని ప్రశ్నలాడు. నా మాట విను, పెద్దవాడిగా నేను చెప్తున్నాను. కోడి పుంజుకే వస్తుందమ్మా. పెట్టకనియా? పుంజుకేనమ్మా. పెట్టకరా. పుంజుకేనమ్మా. మరి పెట్టకరా. నువ్వు పెట్టకరా, నేను పెడతాను. కోడి పుంజుకైనా పుంజుకైనా కోడి పెట్టకైనా పెట్టకైనా తోక ముందు రోజునైనా వెనకొస్తుంది. చిన్న లాజిక్ మిస్ అయ్యో. హైదరాబాద్ పావుల గమ్యత్రుడు. కొన్ని ప్రశ్న వేస్తాను రారా. వేసుకో. వైనా వేసుకో. ఇటువైపు చెరువు ఉంది. అటు పక్క ఇల్లు ఉంది. చెరువు ఉంది. చెరువు చూడు. చెరువు. ఓకే. ఇటువైపు ఇంకో చెరువు ఉంది. చెరువు ఉంది. రెండు చెరువు మధ్యలో గట్టు ఉంది. గట్టు పై నుంచి ఆవు నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్తుంది. వెళ్తున్నావు. చెరువులో పడిపోయింది. పడిపోయిన ఆవు బయటికి ఎలా వస్తుంది? ఆ సిమ్మింగ్ వచ్చి రావు. ఇటువైపు చెరువు ఉంది. చెరువు ఉంది. ఇటువైపు చెరువు ఉంది. రెండు చెరువుల మధ్యలో గట్టు ఉంది. గట్టు పై నుంచి ఒక ఆవు నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్తున్నావు. చెరువులో పడిపోయింది. పడిపోయిన ఆవు బయటికి ఎలా వస్తుంది? వస్తుంది. 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 తెలీదా? తెలీదా? తడిసిపోయి వస్తుందిరా. తిండ్రుడు తడిసిపోయా. ఈ లాజిక్కే మర్చిపోయా. ఏంటో గిన్నెతో వెన్న. గిన్నెతో వెన్న. 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 ఎండలో పెడితే. పెడితే ఏమవుద్ది? కరిగిపోద్ది. కరిగితే ఎంత అందగడవరా. గిన్నెతో వెన్న. గిన్నెతో వెన్న. ఎండలో పెడితే. పెడితే కరిగిపోదు నాయన. మరేమవుద్ది? రేపొచ్చి నాగిపోద్ది. రేపొచ్చి నాగిపోద్దా? తెలివినోడివే. నేను ప్రశ్న వేస్తాను. మీ తమ్ముడికి ఉంది. నీకు పోయా కర్మ జోబ్బా సంకటం రా. ఏమిరా? నీ చిన్నపిల్లడినా నేను. ఏమైనా తెలివితేటలు లేవా? ఏమిరా? మా తమ్ముడికి ఎలాగా ఉంది? ఏంటి ఉంది? ఏంటి? ఏమిరా? అంతే కదా. ఒరే ఇది ప్రశ్న విను. మీ తమ్ముడికి ఉంది. ఉంది. నీకు ఉంది. నీకు ఒక ఏడు శనివ్ వచ్చింది, లేకపోతే కరోనా వచ్చింది. ఏంటి బాధ? మా తమ్ముడికి వచ్చిన నా తమ్ముడు నాగలేదు. తమ్ముడు ఫీల్ అవ్వరా? ఒరే ప్రశ్న రా, పూర్తి వినరా. మీ తమ్ముడికి ఉంది. నీకు ఉంది. కానీ మీ నాన్నకు లేదు. సరే నేను ముందేసాను కదా, సమాధానం చెప్తాను. చెప్పు. మీ తమ్ముడికి ఉంది అంటే సూదికి కన్నం ఉంటుంది. అంటే మీ తమ్ముడు సూది. సూది. నీకు ఉందంటే డబ్బలానికి కూడా కన్నం ఉంటుంది. కన్నం ఉంటుంది. అంటే నువ్వు డబ్బలం. డబ్బలం. మీ నాన్నకు లేదు అంటే గుణపంకి కన్నం ఉండదు నాయన. అంటే మీ నాన్న గుణపం అని అర్థం. అదే అనుకోండి. పట్టుకుంటే మెత్తగా ఉంటుంది.
తిండి రెండు చేతితో తిండి రెండు చేపలు రాలిపోనవు. అట్నుంచి స్లోగా వచ్చేస్తుంది చెప్పు. మరి చెప్పండి ఏటా బూతు మాటలు. అంటే జాలరి వాడు చేపలు గేసే ఏ విధంగా అయిందా పట్టుకుంటే మెత్తకుంటదండి వరని దారంతో చేస్తారు చేస్తారు కాబట్టి పట్టుకుంటే మెత్తకుంటది సూపర్ అమ్మాయి షాక్ తీస్తే పొడుగుతుంది ముడివేసిన వాళ్ళు చెప్పేస్తే పొడుగుతుంది ఇటు నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంది చెరువులో చేపలు వాళ్ళు ఎలా వేస్తారు అందుకే ఇటు నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి తడిసిపోతుంది నీళ్ళలో పడిపోతుంది అట్ల నుంచి స్లోగా వచ్చేస్తుంది చెరువుల నుంచి వాళ్ళు బయటికి తీసేటప్పుడు మెల్లమెల్లగా తీస్తారు అటు నుంచి స్లోగా వచ్చేస్తుంది గొట్టు వదల పక్క ఏనుగుంది ఇవతల కప్ప ఉంది కప్ప బ్యాక్ బ్యాక్ అంటుంది అంటుంది కప్ప బ్యాక్ బ్యాక్ అంటే ఏనుగు ముందు రావట్లేదు ఏమి ఏనుగు చెవుడు గల నేను జొమ్మరా ఏమంటారు మళ్ళీ చెప్పురు ఒకసారి గట్టుంది గట్టుంది గట్టు యువతల పక్క యువతల పక్క ఏనుగుంది యువతల పక్క కప్ప ఉంది కప్ప ఉంది కప్ప బ్యాక్ బ్యాక్ అంటుంది అంటుంది ఏనుగు ఎందుకు రావట్లేదు తెలియదురా తెలీదా కప్ప ఏముంటుంది బ్యాక్ బ్యాక్ అంటుంది బ్యాక్ బ్యాక్ అంటే ఇంగ్లీష్ అర్థం ఏంటి ఓహో వెనక్కి 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 అండి ఏనుగు వెనక్కి వెళ్తుంది కాబట్టి ముందుకు రాలేదురా పసిది వద్దమ్మా చెప్పు నేను బెస్ట్ వేస్తాను నువ్వు వేయరా నువ్వు వేస్తావు నేను వేయరా నువ్వు వేస్తావు ముందు వేసుకో వేసుకో వెళ్ళినప్పుడు కావాలి ప్రశ్న పూర్తి చేయలే అలాగ ఆశ్చర్యపోతాడు ఇటు నుండి వెళ్ళినప్పుడు కావాలి అటు నుండి వచ్చేటప్పుడు కావాలి మరి రెండు పక్కల మాకే కావాలా ఏడు కావాలా నేను వేస్తాను నీ రెండు కోరల మధ్య ఏముంది ఏంటంది తెలీదా చెప్పు లాగా ఉంది చెప్పు నీ రెండు కాళ్ళ మాత్రం ఏముంది తెలీదా రెండు కాళ్ళ మాత్రం ఖాళీ ఉంది ఇంకేంటది కాయాలంటే ప్రజలకు సమాధానం చెప్పాలా చెప్పండి ఇంటికి వెళ్ళినప్పుడు కావాలి అక్కడి వచ్చినప్పుడు కావాలి అంటే ఇంటికి వేస్తే తాళం కప్ప తాళం చెవిరా తాళం చెవే ఓకే అన్నావు కదా పోనీ ఏదో తెలివితేటలు ఉన్నాయి అంటావు కాబట్టి మాకు వచ్చి ఏదో నేర్పిస్తే మేమేదో ఉద్యోగం చేసుకుంటావరా నా దగ్గర నేర్చుకునే మేడం మాస్టర్ అయిపోయారా అయిపోయారా నేను డిగ్రీ వరకే చదువుకున్నావు ఉద్యోగం లేదు సద్యోగం లేదు లాస్ట్ బురకా చదువా నాకు ఏదో కొంచెం చెప్తే పెద్ద చదువు పెద్ద చదువా నేను ఎంత చదువుకున్నావురా అప్ప చదువు చదువు టెన్త్ క్లాస్ చదివా ఎక్కువ పొని ఎంటర్ చదివా సీఫ్గా ఎంటర్ ఎక్కువ పొని డిగ్రీ 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 ఆ పోయి ఎడగలు పెట్టరా డిగ్రీ పోని ఎంబీఏ చేసావా ఎంబీఏ ఎంబీఏ హే మా పొలంలో పెట్టు పోని పీజీ పీజీ సి మరి ఎంత చదువుకున్నావు నాయన బద్దవాడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళావో బద్ద ఒకటి బద్ద ఒకటే ఒరి ఎదవది బత్త ఒకటి కోదరా పెద్ద ఒకటి పెద్ద ఒకటి పెద్ద ఒకటి పెద్ద ఒకటి చదివారా పెద్ద ఒకటి చదువుకొని చాలా మందికి మాస్టర్ మేడం చేశారు నువ్వా అదేదో మా కొడుకు చేస్తే లక్కీ కలిసి వస్తే ఏమేదో ఒకటి అవుతావు పుస్తకము పెన్ తెచ్చుకో పుస్తకము పెన్ను పెన్ను ఓకే అమ్మాయి గారు నువ్వు పలకప్పులు తెచ్చుకో నువ్వు తెచ్చుకో పలకప్పులు పలకప్పులు తెచ్చుకో పలకప్పులు ఏమి పలక నా పొలం కోరికను